నిజాంపేట మండల వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు చెరువులు కుంటలు నిండి మత్తెళ్లు పొంగిపొర్లుతున్నాయి. ఈ మేరకు బుధవారం నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక మల్క చెరువు మత్తెడు దూకడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అక్కడికి వచ్చి మత్తెడను వీక్షించడంతో అక్కడ వాతావరణం పర్యాటక కేంద్రంగా మారింది. యువకులు సెల్ఫీలు తీసుకుని వారి ఆనందాన్ని వ్యక్తపరిచారు. మత్తెడు దూకుతున్న సమయంలో చేపలు నీళ్ల తాకిడికి కిందికి దూకడంతో మత్స్యకారులు చేపలు పట్టుకోవడానికి ఉత్సాహం వ్యక్తం చేశారు. కురుస్తున్న సందర్భంగా ఎన్ని చెరువు కుండలుగా అన్ని నీళ్లు దుంపి మత్తలు దుంపుతున్నాయి. ఇది మా మలక చెరువు మత్తడుగా ఇదిగో పారుతుంది. ఇంకొక గంటలో ఇంకెక్కువ వాడే పరిస్థితి ఉన్నది. దీన్ని మేము ఆనందంగా రైతులు అందరము ఆనందంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాగే వర్షాలు ప్రతి సంవత్సరం వర్షాలు పడితే రైతులు మంచిగా సంతోషంతో ఉంటారా అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈ ప్రభుత్వము ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నదో దాంతో కూడా మాకు మంచి జరుగుతుందని మా మనసుకు మంచి అనిపిస్తుంది. రైతులకు ఆనందంగా వ్యక్తం చేస్తున్నాం.